జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైనటువంటి రోజు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చిన రోజు ఎంత ఆనందంగా ఉందో ఈరోజు కూడా అంత ఆనందంగా ఉంది. ముందుగా అసాధ్యమైనటువంటి పనిని ఇవాళ సుసాధ్యం చేసి 90 మీటర్ల ఎత్తులో ఉండే గోదావరిని 490 మీటర్ల ఎత్తులో ఉండే సిద్దిపేటకు ఈ నీళ్లు రావడానికి మరి ఒక ఇంజనీర్లాగా రాత్రింబవళ్ళు కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక దశాబ్దాల కల. గోదావరి నీళ్లు రావాలి సిద్దిపేటకు అనేది దశాబ్దాల కల. అసలు వస్తాయా అని ఎంతోమందికి అనుమానం ఉండేది. ఇది కేవలం నినాదం మాత్రమే అనుకున్నారు. కానీ ఇవాళ భారతదేశానికి ఒక కొత్త డైరెక్షన్ ఇచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం. ప్రాజెక్టుల నిర్మాణం అంటే దశాబ్దాలు కాదు, 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయొచ్చు అని చెప్పి మాటల్లో కాదు చేతల్లో రుజువు చేసినారు ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందులో ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. 90 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుండేటువంటి గోదావరిని 618 మీటర్లో ఉండే కొండపోచమ్మ సాగర్ వరకు ఈ నీళ్లు తీసుకుపోవడం అనేది నిజంగా ఇది ఒక కలనా నిజమా అన్నంత గొప్పగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దీని ఒక యుద్ధంలాగా దీనిని ఒక అకుంఠితమైనటువంటి దీక్షతో రాత్రింబవళ్ళు ఒకే ఒక్క టార్గెట్ పెట్టుకొని ఇవాళ పనిచేయడం వల్ల ఇది సాధ్యం జరిగింది. మరి ఇదే సందర్భంలో మరి ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసుకున్న ఈ సందర్భంలో ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసినటువంటి కూలీలు, ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసినటువంటి ఇంజనీర్లు, ఏజెన్సీలు, మా జిల్లా కలెక్టర్ గారు, రెవెన్యూ యంత్రాంగం వారందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తాజ్మహల్ కట్టిన వారెవరో కానీ ఆ కట్టడంలో ఉన్నటువంటి కూలీలను అందరూ మర్చిపోయారని చెప్పి ఒక కవి అన్నాడు. కానీ ఈరోజు మాత్రం ఈ కార్యక్రమంలో మేము ఈ ప్రాజెక్టు నిర్మాణంలో 2.5-3 సంవత్సరాలు పనిచేసినటువంటి కూలీలను కూడా ఈరోజు సన్మానం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే వారి కృషి కూడా మనం మర్చిపోలేం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మొన్న కూడా మీరు చూసినారు కరోనా నేపథ్యంలో తెలంగాణ పునర్నిర్మాణంలో ఈ వలస కూలీలు కూడా మా అభివృద్ధిలో వారు భాగస్వాములే అనేటువంటి మాట మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే మాటను ఇవాళ మేము స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసినటువంటి కూలీలు, ఇంజనీర్లు ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన, ముఖ్యంగా ఈ సిద్దిపేట ప్రజల పక్షాన వారందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈరోజు ఈ ప్రాంతం, నేను గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా ప్రజాప్రతినిధిగా పనిచేసే క్రమంలో మెదక్ జిల్లా అంటేనే ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు వలసల జిల్లాగా మార్చేసినారు. సమైక్య రాష్ట్రంలో 1 ఎకరానికి కూడా సాగునీరు రాని జిల్లా మెదక్ జిల్లా. ఇలాంటి జిల్లాకి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇలా గోదావరి జలాలను కూడా తేవడం జరిగింది. నిజంగా ఈ జిల్లాలో గతంలో మీరు చూస్తే రైతుల పరిస్థితి, కాలిపోయే కరెంటు మోటార్లు, కాలం వైపు ముఖానికి మొగులుకు పెట్టి చూసి కాలం అవుతుందా, పంట పండుతుందా అనేటువంటి ఎదురు చూసేటువంటి రోజులు ఉండేది. కానీ ఈరోజు కాలంతో నిమిత్తం లేకుండా, కరెంటుతో నిమిత్తం లేకుండా కాలువ పైన వ్యవసాయం చేసే అదృష్టం ఈ సిద్దిపేట ప్రజలకు దక్కింది. కాలమైతే తప్ప కడుపు నిండని పరిస్థితి ఉండేది నాడు. కాలం కానప్పుడు వలసలు, ఆకలి చావులు, అంబలి కేంద్రాలు కూడా పెట్టినటువంటి పరిస్థితులు కూడా చూసడం జరిగింది. కానీ ఈరోజు కాలంతో నిమిత్తం లేకుండా, కరెంటుతో నిమిత్తం లేకుండా మరి ఈ రైతాంగం 2 పంటలు కూడా పండించుకునేటువంటి అదృష్టం దొరికింది. ఒకప్పుడు మేము చూసేవాళ్ళం బోర్లు వేసి వేసి అప్పుల పాలైపోయి రైతులు ఆత్మహత్య చేసుకునేవారు. పంట చేతికి వస్తే సమయానికి నీళ్లు అయిపోయినాయని 2వ బోరు 3వ బోరు వేసి అప్పుల ఊపిలో పోయేవారు. వేసవి కాలం వచ్చిందంటే బావులను లోతు చేయాలి, మోటార్లు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, రైతు బతుకంతా కూడా బోరు బావులు, బావులను లోతు చేయడం, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ రైతు బతుకు చితికిపోయినది. కానీ ఈరోజు ఆ రైతు ముఖంలో ఒక ఆనందం, ఒక సంతోషం. ఇది ఈరోజు ఈ గోదావరి నీళ్ళు అనేటువంటి నిజంగా ఎంత గొప్ప అద్భుతమైనటువంటి దృశ్యం ఈరోజు. ఇది లక్షలాది మంది మధ్య జరుపుకోవాల్సిన ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం కరోనా నేపథ్యంలో కేవలం 20-30 మందికి పరిమితమై చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది.
నాకు నిజంగా చాలా బాధగా ఉంది. ఒక రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లక్షలాది మంది ప్రజల మధ్య జరగాల్సిన ఒక అపురూపమైనటువంటి ఘట్టం ఈ రకంగా చేసుకున్నాం. అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన కనీసం నీళ్ళు అయితే ఇద్దాం, ఎదురు చూస్తున్న రైతాంగాన్ని మనం నీళ్లు అందించాలని ఆలోచనతో ఇవాళ మనం దీన్ని అత్యంత సాదాసీదాగా మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇది ఒక అసాధారణమైనటువంటి రోజు. మరి మన రైతాంగం అద్భుతంగా ఈ ఇప్పుడు రెండో పంపు కూడా స్టార్ట్ అయింది ఇప్పుడే జస్ట్. ఆ నీళ్లలో నాకు ధాన్యపు సిరులు కనబడతా ఉన్నాయి. రైతుల రేపు అద్భుతమైనటువంటి పంటలు పండించుకుంటారు. అవి అవి ఒక గోదావరి నీళ్లే కాదు, ఈ నీళ్లు రైతాంగం యొక్క బతుకుదెరువును మారుస్తాయి, ఈ ప్రాంతం యొక్క జీవన స్వరూపం మారుస్తుంది. ఈ ప్రాంతంలో రైతులు అద్భుతంగా పంటలు పండించుకొని మొత్తంగా సమగ్రమైనటువంటి అభివృద్ధికి దిగి నాంది పలుకుతుంది. నిజంగా చెప్పాలంటే నీళ్ళు అనేటువంటి, వాటర్ ఈజ్ లైఫ్, నీరు అనేది ఒక జీవాధారం. నీరు అనేటువంటిది వ్యవసాయమే కాదు, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఈ ప్రాంతంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి, పాడి పరిశ్రమ అభివృద్ధి, టూరిజం, పరిశ్రమలు, ఇలా అనేక రకాల అభివృద్ధికి నీరు నాంది. అలాంటి నీరు ఇవాళ సిద్దిపేటకు వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, సిద్దిపేట జిల్లా కావాలి, సిద్దిపేట గోదావరి నీళ్లు రావాలి, సిద్దిపేటకు రైలు కావాలి. జిల్లా అయిపోయింది, గోదావరి నీళ్లు ఇవాళ సిద్దిపేట నేలను ముద్దాడినాయి. ఇక ఒక్కటే మిగిలింది రైలు. దాన్ని కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ రైలు కూడా సిద్దిపేటకు తీసుకొచ్చి మరి ప్రజల రుణం తీర్చుకుంటాం. ఇలా ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో పుట్టిన ముద్దుబిడ్డగా ఇంత అద్భుతంగా ఈరోజు ఈ ప్రజలకిచ్చిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈ నీరు అనేటువంటిది మన రైతాంగం యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది. రైతులు ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో బతకడానికి ఉపయోగపడుతుంది. ఒకనాడు రైతు దీన పరిస్థితి, కాలమవుతుందా, ఈసారి కరెంటు సరిగా వస్తుందా అని ఒక డిపెండెంట్ లైఫ్. కానీ ఈరోజు ఈ గోదావరి నీళ్లతో ఆత్మవిశ్వాసంతో రైతు వ్యవసాయం చేయగలుగుతాడు. ఈ గోదావరి నీళ్లు ఎకానమీయే కాదు, ఎకాలజీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ ప్రాంత ఎకాలజీ మార్పులో కూడా ఈ నీళ్లు అనేటువంటి దోహదం చేస్తాయి. రంగనాయక సాగర్ రిజర్వాయర్ ఇంకా గొప్పదనం ఏంటంటే ఒక్క ఇల్లు కూడా మునగకుండా ఈ 3 TMC రిజర్వాయర్ మనం నిర్మించుకున్నాం. ఇది ఒక అద్భుతమైనటువంటి డిజైన్. ఒక్క ఇల్లు మునగకుండా కట్టినటువంటి 3 TMC రిజర్వాయర్, దీని కింద మనకు 110,000 ఎకరాలకు మనకు సాగునీరు అందుతుంది. ఇది దాదాపుగా 90 మీటర్ల ఎత్తు నుంచి 490 మీటర్ల ఎత్తులో రంగనాయక సాగర్లోకి ఈరోజు గోదావరి నీళ్లు వచ్చాయి. మన మేడిగడ్డ ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్టు మొట్టమొదటి నీళ్లు తీసుకుంటామో మేడిగడ్డ నుంచి రంగనాయక సాగర్ వరకు 170 కిలోమీటర్ల దూరం ఇవాళ నీళ్లు ప్రవహించి ఈ సిద్దిపేట నేల మీద గోదావరి నీళ్లు వస్తూ ఉన్నాయి. మరి ఇవాళ ఈ గోదావరి నీళ్లు రావడం అనేది రైతుకు పంట దిగుబడి కూడా పెరుగుతుంది. వాస్తవానికి బోరు బావుల నుంచి పంట పండిస్తే ఆ పంట దిగుబడి తక్కువ ఉంటుంది. రైతులు ఇంతకాలం ఈ ప్రాంతంలో బోర్లు వేయడం మీద రైతే పెట్టుబడి పెట్టినాడు, కరెంటు మోటార్ మీద రైతే పెట్టుబడి పెట్టినాడు, కాలిపోయిన మోటార్లు మరమ్మతు చేయడానికి రైతే పెట్టుబడి పెట్టినాడు, ఆ బోరు బావుల నీరు ద్వారా ఆ గతంలో మనం పంటలు పండించాం. కానీ ఇప్పుడు ఏమైందంటే మనకు ఉపరితల జలాలు, గోదావరి జలాలు రావడం ద్వారా పెట్టుబడి తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది. ఆనాడేమో పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ. కానీ ఈరోజు నార్మల్గా ఇంటర్నేషనల్ స్టడీస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పేది ఏంటంటే ఉపరితల నదీ ప్రవాహం ద్వారా, ఉపరితల నదీ నీళ్ల ద్వారా పంటలు పండిస్తే రైతుకు దిగుబడి కూడా పెరుగుతుంది. అంటే ఇక తెలంగాణ రైతుకు, ముఖ్యంగా మన సిద్దిపేట జిల్లా రైతాంగానికి ఇక బోరు బావుల మీద ఖర్చు లేదు, కాలిపోయే మోటార్ల బాధ అంతకంటే లేదు. స్వచ్ఛమైనటువంటి గోదావరి జలాలతో బ్రహ్మాండంగా 2 పంటలు కూడా పండించుకునేటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం ఈరోజు ఆవిష్కరించబడ్డది. మరి నిజంగా నాకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమంలో పనిచేయడం, ఈరోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసి ఈ జలాలు ఈ ప్రాంతం ఈ మట్టి మీదకి రావడం అనేటువంటిది నా జన్మ చరితార్థమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇంతకంటే ఇంకొక అదృష్టం, ఒక మనిషికి ఇంతకంటే ఒక ఆనందం ఉండదు. ప్రజాప్రతినిధిగా చాలామంది పనిచేస్తుంటాం పోతుంటాం, కానీ వెనుకకు తిరిగి చూసుకుంటే ఒక మెమొరబుల్ పని, ఒక గొప్ప పని ఇవాళ ఇట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ రంగనాయక సాగర్ ప్రాజెక్టు అనేటువంటిది ఒక హృదయంలో చిరస్థాయిలో ఇలా నిలిచిపోతూ ఉంది. మరి ఈ సందర్భంగా మా భూసేకరణలో చాలామంది కూడా కష్టపడ్డారు. మా అప్పటి లింగారెడ్డిపల్లి సర్పంచ్ రామస్వామి కానీ బాలయ్య కానీ, పెదకోడూరు సర్పంచు
అప్పుడున్నటువంటి మధు కానీ, ఎంపీటీసీ గౌడ్ గారు కానీ, ముఖ్యంగా మా చంద్రాపూర్ గ్రామ రాధాకృష్ణ శర్మ గారు, చంద్రమౌళి గారు రైతాంగాన్ని ఒప్పించి ఒక్క కేసు లేకుండా, ఏదో 99.9% ఒక్క కేసు కూడా లేకుండా ఇంత అద్భుతంగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాత్రింబవళ్ళు సహకరించి భూసేకరణలో కృషి చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, భూసేకరణ కోసం మా కలెక్టర్ గారు అప్పుడు జాయింట్ కలెక్టర్గా, ఇప్పుడు జిల్లా కలెక్టర్గా, మరి వారు వారి టీం జేసీ గారు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, మరి వెంకట్రామరెడ్డి గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేసి ఈ ప్రాజెక్టు భూసేకరణకు కృషి చేసిన వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మా కృష్ణ భాస్కర్ గారు కూడా కొద్ది కాలం మా కలెక్టర్గా పనిచేసి వారు కూడా ఈ ప్రాజెక్టు యొక్క కొంత భూసేకరణలో వారు కూడా సహకరించారు. వారిని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటా ఉన్నాం. మరి అటవీ శాఖ అధికారులు కూడా మరి ఫారెస్ట్ ల్యాండ్ కన్వర్షన్లో మా డిఎఫ్ఓ శ్రీధర్ కానీ రాత్రింబవళ్ళు కృషి చేసేటప్పుడు ఢిల్లీకి ప్రతిపాదన పంపాల్సి ఉంటే చాలా బాగా కృషి చేసినారు. అటవీ శాఖ అధికారులకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సో మొత్తంగా కార్మికులు, ఇంజనీర్లు, ఏజెన్సీ ఎవరైతే మన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కృషి చేసినటువంటి ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఈ ప్రాజెక్టును ఇన్ టైంలో పూర్తి చేసినందుకు ఏజెన్సీలను కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, మరి దాదాపు ఈ రంగనాయక సాగర్ కింద ఒక 400 చెరువులు, చెక్ డ్యాంలు మనం నింపుకునేటువంటి అవకాశం ఉంది. మన సిరిసిల్ల నియోజకవర్గం, సిద్దిపేట నియోజకవర్గం, మన సతీష్ గారి కోహెడ మండలం హుస్నాబాద్ నియోజకవర్గం, రసమై బాలకృష్ణ గారి ఇలంతకుంట మండలం మానకొండూరు నియోజకవర్గం, ఈ 4 నియోజకవర్గాల్లో కలిపి మనం 1,10,000 ఎకరాలకు సాగునీరు ఇస్తాం. అదేవిధంగా 400 చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు కూడా నింపుకునేటువంటి అవకాశం ఉంది. మరి రిజర్వాయర్లో ఒక 1.5 TMC రాగానే ఇటు కుడి కాలువ, అటు ఎడమ కాలువ ద్వారా నీళ్లు విడుదల చేసి ఈ వేసవి కాలంలోనే చెరువులు, కుంటలన్నీ కూడా నింపుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు కూడా, నేను గతంలో వారిని ఎప్పుడు రిక్వెస్ట్ చేసేవాడిని, మళ్ళీ ఒకసారి ఈ రోజు కూడా వారు సిద్దిపేట వచ్చిన సందర్భంగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ప్రాంత ప్రజలకు ఇవాళ నీరు వచ్చింది, కొన్ని పరిశ్రమలు రావాలి, ఉపాధి రావాలనేటువంటి ఆకాంక్ష కూడా ఇక్కడ ప్రజల్లో ఉంది. మరి మంత్రి గారి సహకారంతో మాకు కొన్ని ఆగ్రో ఇండస్ట్రీస్ కానీ, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఈ ప్రాంతానికి వచ్చే విధంగా గౌరవ మంత్రి గారు తమ యొక్క సహకారాన్ని అందించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మంత్రి గారిని కూడా కోరుకుంటూ, వీలైతే ఇప్పుడైతే అఫ్కోర్స్ మనకు కరోనా వచ్చి కొంత ఇబ్బంది అయింది, సందర్భం కాకపోవచ్చు, కానీ ఒక ఐటీ హబ్ కూడా ఈ ప్రాంతంలో రావాలని కొంత ఆలోచన ఉంది. దానికి స్థలాన్ని కూడా మేము గుర్తించినాం. భవిష్యత్తులో కొంచెం పరిస్థితి మెరుగుపడ్డ తర్వాత ఒక ఐటీ హబ్ను కూడా ఈ ప్రాంతంలో తీసుకురావడానికి మీ వంతు సహకారం ఉండాలని గౌరవ మంత్రి గారిని కూడా కోరుకుంటూ, మరి వారు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొని ఇక్కడికి వచ్చేసినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.